కార్తీక పురాణం 11వ అధ్యాయం. వశిష్ఠ మహారాజు జనక మహారాజుకు మంధరుడు పురాణ మహిమను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చనానంతరం పురాణ పఠనం చేసిన, చేయించిన, వినిన, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసాన్ని చెప్తాను, శ్రద్ధగా ఆలకించమని వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధంగా చెప్పనారంభించారు. పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయుచూ అక్కడనే భుజించుచూ మద్య మాంసాది పానీయములు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాదికములను ఆచారములను పాటించక దురాచరుడై మెరుంగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా భావించి విసుగు చెందక సకలోపాచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు, ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేయుచున్నాను, ఇల్లు గడవక చిన్న వ్యాపారం కూడా చేశాడు, ఆఖరికి దాని వలన కూడా పొట్టగడవక దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనాన్ని వస్తువులను అపహరించి జీవించుచున్నాడు. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారినబడి పోవుచుండా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశ చేయి వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను. దగ్గరలో ఉన్న ఒక గుహ నుండి వ్యాఘ్రముకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకుని పైబడెను. కిరాతకుడు దానిని కూడా చంపాడు. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చచ్చిపోయాడు. ఈ విధముగా ఒకే కాలమున చనిపోయిన ఈ నలుగురు నాలుగు విధములుగా హత్యలు చేసి చనిపోయినందున యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచూ రక్తము క్రక్కుచూ బతుకుచున్నారు. మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచూ సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచూ కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగముడు వచ్చాడు. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్జ్య పాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేదు, నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను, కావున నాకు మోక్షమార్గము ప్రసాదించమని బ్రతిమాలుకుంది. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు, ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదు, నేను చమురు తీసుకుని వస్తాను, నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను, దేవాలయములో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాల గుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి, కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయి అచట నరకముందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు, కావున నా యందు దయవుంచి వానిని ఉద్ధరింపమని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడైయుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడై ఉన్నాడు, రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమును హరించాడు, మూడవ వాడు వ్యాఘ్రం, నాలుగవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్యమాంస భక్షణము చేసినాడు కాన
పాపాత్ముడైనాడు, అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పారు. అందులకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ఆ ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా, అందులకు ఆమె అట్లే దారపోసింది. ఆ నలుగురు ఆమె దగ్గరకొచ్చి విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళారు. కావున, ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు జనక మహర్షి తెలియజేశారు. ఇది 11వ అధ్యాయం 11వ రోజు పారాయణం సమాప్తం. పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృతిం వసానాం వరేణ్యం జటాజూటమధ్యే పురంగాంగవారిం మహాదేవమేకం మరామి స్మరారిం మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యంగభూషం విరూపాక్షమింద్రకమగ్ని త్రినేత్రం తదానందమీడే ప్రభుం పంచవక్త్రం గిరీశం గణేశం గలే నీలవర్ణం గవేంద్రాదిరూఢం గుణాతీతరూపం భవం భాస్వరం భస్మనాభూషితాంగం భవానీకళత్రం భజే పంచవక్త్రం శివాకాంతశంభో శశాంకార్ధమౌళే మహేశానశూలిం జటాజూటధారిం త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపా ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూపా పరాత్మానమేకం జగద్బీజమాద్యం నిరీహం నిరాకారమోంకారవేద్యం యతో జాయతే పాల్యతే యేన విశ్వం తమీశం భజే లీయతే యత్ర విశ్వం న భూమిర్న చాపో న బహిర్న వాయుర్న చాకాశమాంతేన తంత్రాన నిద్ర న క్రోషా న శీతం న ద్వేషేన వేషో న యస్వాస్తి మూర్తి స్త్రీమూర్తిం తమీడే యస్కాస్తి మూర్తి స్త్రీమూర్తిం తమీడే అయం శాశ్వతం కారణం కారణానాం శివం కేవలం భాసకం భాసకానాం తురీయం తమపారమాద్యంతహీనం ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే నమస్తే నమస్తే చిదానందమూర్తే నమస్తే నమస్తే తపోయోగ గౌమ్య నమస్తే నమస్తే శృతి జ్ఞాన గమ్య ప్రభో శూలపాణీ విభో విశ్వనాథ మహాదేవ శంభో మహేశ త్రినేత్ర శివాకాంత శాంత స్మరామి పురారే వదన్యో వరేణ్యో నమన్యో నగణ్యః స
శంభు మహేశ కరుణామయ శూలపాణీ గౌరీపతే పశుపాశనాశిన్ కాశీపతే కరుణయా జగదేతదేకస్త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి త్వత్తో జగద్భవతి దేవ భవస్మరారే త్వయ్యేవ తిష్టతి జగన్మృడ విశ్వనాథ త్వయ్యేవ గచ్చతి లయౌ జగదేతదీశ లింగాత్మకం హరచరాచర విశ్వరూపిన్ ఇతి శ్రీమజ్జంకరాచార్య విరచిత వేదసార శివస్తవం సంపూర్ణ.